వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతంగా ఉందని అన్ని వర్గాల ప్రజలు సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైసీపీ సీనియర్ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి తెలిపారు. ఒంగోలు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్ని పదవులలో 50% రిజర్వేషన్ ఇచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. రాబోయే 2024 ఎన్నికల్లో యువతకు అత్యధిక సీట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2024లో మరలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. యువత కోటాలో పార్టీ కోసం కష్టపడుతున్న నాకు జిల్లాలో ఏదో ఒక ఎమ్మెల్యే సీటు కేటాయించాలన్నారు. మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి సారథ్యంలో జిల్లాలోని అన్ని సీట్లు వైసీపీకి కైవసం చేసుకుంటుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు పేద ప్రజల ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల్ని మరి ఈరోజు ఎంతో ఉన్న స్థాయిలో తీసుకున్నటువంటి అందరూ అన్ని పార్టీలు చెప్తాయి కానీ కానీ మాటలు నిలబెట్టుకునేది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పాలనలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఇంత గొప్పగా అవకాశం కలిగించినటువంటి గొప్ప పార్టీ ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని మేము కొనసాగిస్తూ రాబోయే ఎన్నికల్లో మరి మేము కూడా కష్టపడి కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని ప్రజల్లో మేము తీసుకువెళ్ళి మా తరఫున మేము కూడా మళ్ళీ ఈ పార్టీ 2024లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారం రావాలని దాని మీద మేమందరం కూడా ముందు సాగుతూ కార్యకర్తలు అందరూ కూడా కలిసి ముందు సాగాలని దాంతోపాటు నేను కూడా దేవుడు అవకాశం ఇచ్చి ప్రత్యక్ష రాజకీయాల్లో రేపు రాబోయే 2024 ఎన్నికల్లో అవకాశం పార్టీ నాకు అవకాశం కల్పిస్తే నేను ప్రకాశం జిల్లాలో ఏ నియోజకవర్గం నాకు బాధ్యత అప్పు చెప్పినా నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. అలానే కార్యకర్తలకి అధిష్టానం ఆల్రెడీ చెప్పింది మా జిల్లా అధ్యక్షులైతేనేమి రీజనల్ కోఆర్డినేటర్స్ అయితేనేమి ప్రతి ఒక్కరికి దిశానిర్దేశం మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఏదైనా కూడా యువతకి రాబోయే రోజుల్లో భవిష్యత్తు ఉంది అనే ఒక కారణం ఈరోజు జగన్మోహన్ గారు తీసుకున్నటువంటి పరిపాలన ఏదైతే ఈ విధంగా దళితులకి ఎస్సీలకి బీసీలకి మైనార్టీకి ఎంత అవకాశం ఇచ్చాడో యువతకు కూడా అవకాశం కల్పించాలని కార్యకర్తల తరఫున యువతకు కూడా ఒక మంచి భవిష్యత్తు కావాలని నేను మా జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో కూడా మరి యువతకు భవిష్యత్తు కల్పించమని మా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటూ మా జిల్లాలో ఉన్నటువంటి అధ్యక్షులైతేనేమి బుర్ర మసూద్నాథ్ గారు అయితేనేమి బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు అయితేనేమి యువతకు భవిష్యత్తు కల్పించమని మేము వారిని కూడా మీడియా సమావేశం తరఫున వారికి కూడా వినిపించుకుంటున్నాను. ఏదైనా కూడా పార్టీలో కష్టపడిన వారికి ఏదైనా ఒక 2 రోజులు లేట్ అవ్వచ్చు నేను కూడా ఆశించాను 2009లో దర్శనమైన టికెట్ అవకాశం ఆ రోజు రాలా మరి ఈరోజు నేను రాకపోయినా కూడా 2022 మరి 15-18 సంవత్సరాలు మరి కష్టాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నటువంటి ఫ్యామిలీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇవాళ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇవాళ మా జిల్లాలో ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు మా జిల్లాలోని మాగుండు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు ఎవరైనా కూడా పార్టీలో కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే. ఒకటి కార్యకర్తలని యువతని కొద్దిగా పట్టించుకోమని మరి ఈ మీడియా సమావేశం సాక్షిగా యువతకి భవిష్యత్తు మీ అందరు కూడా జిల్లాకి మరి త్రిమూర్తులుగా ఉన్నటువంటి మీ పెద్దలు కూడా యువత భవిష్యత్తుని పరిగణలో తీసుకొని రాబోయే ప్రతిపక్షాలు కూడా యువతకు భవిష్యత్తు ఇస్తానన్నాయి మన పార్టీలో కూడా యువతకు భవిష్యత్తు ఇవ్వమని చెప్పి ఈ మీడియా సమావేశం తరఫున అందరికీ వేడుకుంటూ నేను మా జిల్లా అధ్యక్షులు అందరికీ మా బాలయ్య శ్రీనివాస రెడ్డి గారికి ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం పెడతానికి కారణం కూడా యువతకు భవిష్యత్తు కల్పించండి నాలాంటి ఎంతమంది నాయకులు యువకులు కష్టపడి మరి పార్టీని మోస్తున్నారు వారికి కూడా బంగారు భవిష్యత్తు ఉందని మీరు మాటల్లో కాదు చేతల్లో చూపించి రేపు రాబోయే 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పని నేను ఈ కష్టాన్ని ఎంత దూరమైనా నాకు పదవులు వచ్చే రాపోయినా పార్టీకి నిలబడతా అని చెప్పని వేడుకుంటూ నమస్కరిస్తున్నాను. ఒకటే ఏదైనా కూడా యువత భవిష్యత్తుని పరిగణలో తీసుకొని రాబోయేటువంటి బంగారు భవిష్యత్తు ఉన్నట్టు పార్టీ పేద ప్రజలకు బాగుండాలి బడుగు బలహీన వర్గాలు బాగుండాలంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిచ్చి అది ఎవరి వల్ల సాధ్యం కాదు మాటలతో చెప్తారు మాటల ప్రభుత్వాలు చూశారు చేతల ప్రభుత్వం చూసినారు ఇంకా కూడా ప్రజలకు చెప్పనిచ్చి ఎన్నో చేసినట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ మా యువతులందరూ మేము మాలాంటి నాయకులు కార్యకర్తలను కష్టపడి పార్టీకి మళ్ళీ